我。 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రీత్ రెడ్డి అంటే గుర్తు గుర్తుపట్టకపోవచ్చు అదే ఛత్రపతి సినిమాలో కాట్రాజ్ అంటే మాత్రం అందరికీ తక్కువ గుర్తుపడతారు సుప్రీత్ రెడ్డి అతను అనేక తెలుగు సినిమాల్లో నటించారు ఇతను హీరో పాత్రలు వచ్చినా వాటిని సున్నితంగా తిరస్కరించి సుప్రీత్ రెడ్డి విలన్ పాత్రను ఎంపిక చేసుకున్నాడు విలన్ గా అతని నటనకు చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది జయం చిత్రానికి సంబంధించిన ఆడిషన్కు అతను దూరం అయ్యాడు తరువాత అతను ఒక ఆల్బమ్ నిర్వహించమని దర్శకుడు తేజస్ సలహా ఇచ్చాడు అతను పవన్ కళ్యాణ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం జానీలో నటించాడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ చిత్రం సై కోసం అతను రగ్బీలో శిక్షణ పొందాడు సై సినిమాలో సుప్రీత్ రెడ్డి నటనకు మంచి మార్కులు పడ్డాయి ఆ తరువాత వచ్చిన ఛత్రపతిలో కాట్ రాజు పాత్రను పోషించడమే అతనికి గుర్తింపు తెచ్చిపెట్టింది సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించినప్పటికీ మొదట అతనికి ప్రభా స్నేహితుడి పాత్రను ఆఫర్ చేశారు ఛత్రపతి తరువాత విలన్ పాత్రలు నటించడానికి అనేక ఆఫర్స్ వచ్చాయి హీరోగా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు వ్యక్తిగతంగా మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టమట మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమా పదకొండు సార్లు చూశారట కోట శ్రీనివాసరావు గారి నటన శైలి తనకు చాలా ఇష్టమట దాదాపు రెండు దశాబ్దాల కెరియర్లో సుప్రీత్ కు స్టాలిన్ నేనింతే గజిని బిల్లా రగడ దూకుడు రౌడీ రాథోడ్ వన్ నేనొకడినే మరియు ఎక్స్ప్రెస్ రాజా వంటి విజయవంతమైన సినిమా ఉన్నాయి లో తమిళంలో యార్ ఇవాన్ పేరుతో తమిళ తెలుగు ద్విభాషా హత్యల మిస్టరీ వీడవరులో సచిన్ జోషి మరియు ఇషా గుప్తాతో కలిసి నటించారు సుప్రీత్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు